వారికి నైవేద్యం పెడితే గాని వాడు తండు. భోజనం దగ్గర కూర్చుని గాయత్రి మంత్రం చదివి ఇలా తిప్పి అలా తిప్పి ఇవన్నీ చేసే బ్రాహ్మణుడికి ఏ ఫలితం వస్తుందో, ఒక్క వేట ఇలా వేసేసి తర్వాత అమ్మవా అమ్మరు తినమ్మా అని తర్వాత వాడు తినే మాంసం తినవాడికి అదే ఫలితం వస్తుంది. శాస్త్రం తేడా చెప్పలేదు ఇద్దరికి. వాడి కులాచారం ప్రకారం వాడు చేశాడు, వీడి కులాచారం ప్రకారం వీడు చేశాడు. అయినా ఇద్దరు ఆ విధంగానే చెయ్యాలి.